వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత 9 నెలలుగా నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇప్పుడు గుడ్ మార్నింగ్ విజయనగరం పేరుతో త్వరలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు వార్డు పర్యటన చేపట్టనున్నట్లు స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. సేవా సంస్థలు అన్నింటినీ కలుపుకొని ఒక్కొక్క వార్డు ఒక్కొక్క సంస్థకి బాధ్యతలు అప్పచెబుతూ ఆ వార్డులో ఉన్న ప్రజల్ని, రాజకీయ పార్టీల్ని, అలాగనే సచివాలయ మున్సిపల్ ఉద్యోగస్తుల్ని, వాలంటీర్ని కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ మీ ఇంట్లో ఉన్న చెత్త తెదారా రోడ్డు మీద వేయకండి, కాలువల్లో వేయకండి, ప్లాస్టిక్ వాడకండి, మొక్కలు నాటండి, మన ప్రాంతాన్ని మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రారంభించాలని ఒక ఆలోచన చేశాం. దానికి సంబంధించి రేపు ఉదయం 10:30 గంటలకి జిల్లా కలెక్టర్ హౌస్లో కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరితో కలిసి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు అందరినీ కూడా అక్కడ రమ్మని చెప్తున్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఒక 50 సంస్థల్ని తీసుకొని 50 వార్డుల్ని కూడా, ఈ కార్పొరేషన్ ఉన్న 50 వార్డులను కూడా అప్పచెప్పడం జరుగుతుంది. దానివల్ల ప్రజల్లో కొంత అవగాహన వచ్చి, కొంత చైతన్యం వచ్చి ఈ సంస్థలు ప్రజలు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గుడ్ మార్నింగ్ విజయనగరం గుడ్ మార్నింగ్ చెబుతూ ఈ చెత్త రోడ్డు మీద వేయకండి, కాలువలు వేయకండి, మొక్కలు నాటండి, ప్లాస్టిక్ వాడకండి అని చెబితే ఈ విజయనగరం పట్టణం కొంత పరిశుభ్రంగా ఉంటుందన్న ఒక ఆలోచన చేయడం జరిగింది. రేపు ఉదయం 10:30 గంటలకి జిల్లా కలెక్టర్ హౌస్లో అయ్యే ఒక కార్యక్రమం, ఒక సమావేశాన్ని పెట్టాం. ఆ సమావేశానికి ఈ సంస్థలన్నింటిని కూడా రమ్మని మీ ద్వారా కోరుకుంటూ, ఆ విధంగానే తర్వాత అప్పచెప్పిన వార్డుల్లో ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఏ విధంగా చేస్తుంది అనేది చేస్తూ, మొదటి రోజుని ఈ కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజుని కోట దగ్గర నుండి రాజీవ్ స్టేడియం వరకు ఒక ర్యాలీ నిర్వహించి, ఆ ర్యాలీ తదనంతరం ఒక ఓతు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆ మరుసటి రోజు నుంచి ఏ సంస్థలు అయితే ఏ వార్డులు అప్పచెప్పామో ఆ వార్డుల్లోకి వెళ్ళి ఈ ప్రచారాన్ని కార్యక్రమం